ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వేరియబుల్ డిఏ పెంపు. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు శుభవార్త. వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల దాదాపు 1,50,00,000 మందికి ప్రయోజనం కలుగుతుంది. వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ను 105 రూపాయల నుంచి 210కి పెంచింది. ఈ పెరుగుదల 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులు కార్మికుల కనీస వేతన రేటు కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు రైల్వేలు, గనులు, చమురు క్షేత్రాల ప్రధాన పోర్టులు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో పనిచేసే వారికి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ రేట్లు కాంట్రాక్ట్ క్యాజువల్ ఎంప్లాయీస్ వర్కర్లకు కూడా వర్తిస్తాయి. పారిశ్రామిక కార్మికుల కోసం సగటు వినియోగదారుల ధరల సూచి ఆధారంగా వేరియబుల్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ను సవరించారు. ఈ సూచీని లేబర్ బ్యూరో రూపొందించింది. 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు ధరలను పరిశీలించి ఈ సవరణ చేశారు.